ఉన్నాయి, ఇప్పుడు అలా చూద్దాం. ప్రమాణం 150 మిలీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గాను SO2 లెవెల్ 5 mg జాతీయ ప్రమాణం 25 mg కంటే నిర్దేశించబడింది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సిటీ స్కోర్ 2013 నాటికి 70.82 నుండి 52.31 తగ్గింది. 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి 60 కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా, కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనాయి. నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కణ కాలుష్యం, దుమ్ము, ధూళి, మసి, పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు 60 మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో 12 నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది. సిపిసిబి, జీవీఎంసీ, జిల్లా పరిపాలన, రవాణా శాఖ, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రభుత్వం సిపిసిబి, ఏపీపీసీబి అన్ని భాగస్వామ్య శాఖలచే ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక అమలును నిశితంగా పర్యవేక్షిస్తుంది. పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలు, పరిశ్రమల కార్యకలాపాలు, పట్టణ అవసరాలకు సంబంధించిన సరుకు రవాణా నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు ఏపీపీసీబి పలు చర్యలను చేపట్టింది అధ్యక్ష. అంతేకాకుండా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి తగిన సామర్థ్యం కలిగిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏపీపీసీబి పరిశ్రమలను నిశితంగా పర్యవేక్షిస్తున్నది. విశాఖపట్నం నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని జీవీఎంసీ నిర్మించిన 5 మేజర్ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని 13 మినీ ఎస్టీపీలను మళ్లించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎస్టీపీ అవుట్లెట్ వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం ద్వారా నీటి కాలుష్యానికి అవకాశం లేకుండా వీలు కల్పిస్తా ఉంది. జీవీఎంసీలో ఉత్పత్తి అయ్యే మున్సిపల్ ఘన వ్యర్థాలను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శుద్ధి చేసి 15 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు అధ్యక్ష. దీనిని కాపులుప్పాడలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది. ఇది బహిరంగ ఘన వ్యర్థాల దహనం మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ సమస్యను తొలగించింది. విశాఖపట్నం నగరంలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి మరిన్ని నివారణ చర్యలు చేపట్టడానికి కాలుష్య మూలాలు మరియు సంబంధిత కాలుష్య కారకాలను సవివరంగా గుర్తించడానికి ఒక సోర్స్ అపాయింట్మెంట్ స్టడీని విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించడమైంది. ఏపీపీసీబీ ఎప్పటికప్పుడు పరిశ్రమలను పర్యవేక్షిస్తూ వాయు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను, వ్యర్థాలను, శుద్ధి వ్యవస్థలను అప్గ్రేడ్ చేసి ఆపరేట్ చేయాలని ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తుంది. రియల్ టైమ్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారాను మరియు భౌతిక తనిఖీల ద్వారా పరిశ్రమలను ఏపీపీసీబి పర్యవేక్షిస్తున్నది. ఈ చర్యల యొక్క వివరాలను అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడమైంది. పరిశ్రమల పర్యావరణ ఆడిట్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల్లో పర్యావరణ ఆడిట్ నిర్వహించడానికి భారత ప్రభుత్వం, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 2024 జనవరి 29 ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పర్యావరణ సుస్థిరత మరియు పరిశ్రమల వృద్ధికి నిబద్ధతలో భాగంగా పర్యావరణ చట్టాన్ని పాటించేలా చూడటానికి మరియు మెరుగుదల అంశాలను గుర్తించడానికి ఏపీపీసీబీ పరిశ్రమల్లో క్రమం తప్పకుండా పర్యావరణ ఆడిట్ నిర్వహిస్తున్నది. పరిశుభ్రమైన పర్యావరణ లక్ష్య సాధన కోసం ప్రజలతో సహా సంబంధిత భాగస్వాములందరినీ చైతన్యవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం సురక్షిత పర్యావరణ పద్ధతులతో రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. ఈ సందర్భంలో ఈ అమెరికన్ రెడ్ ఇండియన్ చీఫ్ సియాటల్, స్థానిక అమెరికన్ చీఫ్ ఆఫ్ సుక్వామిష్ మరియు దువామిష్ ట్రైబ్స్ ఈ కింద విధంగా ఉదహరించిన ఒక సందర్భంలో ద అర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ద అర్త్. వి డోంట్ ఇన్హెరిట్ ద అర్త్ బట్ వి బారో ఇట్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్.
ఆయన మాటలు సమస్త జీవరాశుల పరస్పర అనుసంధానాన్ని, భావితరాల కోసం ప్రకృతి ప్రపంచాన్ని గౌరవించడం, పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పు. థ్యాంక్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్.